అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అలా చూద్దాం. చాలా గ్రామాలలో ఇంకా అసలు మెయిన్ మెయిన్ పైప్ లైన్ నుంచి ఇంట్లో వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే వాళ్ళ బాత్రూమ్ వరకు లేకుంటే కిచెన్ సెట్ కిచెన్ రూమ్ వరకు కంపల్సరీ పైప్ లైన్ సప్లై చేస్తామని చెప్పారు, ట్యాప్ కూడా ఫిట్ చేస్తామని చెప్పారు. ఆ పని కొంత పెండింగ్లో ఉంది. అయితే ఇంకోటి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహణ కోసం ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు ఏజెన్సీలకు సంబంధించి? మరి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన పోలీసుల నెంబర్ ఎక్కడనేది గ్రామ పంచాయతీలు అక్కడిక్కడ అదే మాదిరిగా 108/1962 పశు వైద్యానికి సంబంధించి అయితే కొన్ని నెంబర్స్ను మనకు ప్రజలకు తెలియజేసినాము. అదే మాదిరిగా మిషన్ భగీరథకు పైప్ బలిపోయినా ఇక లీకేజ్ అయినా మేజర్ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రజలందరూ తెలిసి తెలియజేసేటట్టు ఏమైనా కొన్ని ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నాను అలాంటి ఏదైనా ప్రజలందరూ తెలిసినట్టు కాన్సెన్స్ వైజ్ గా కొన్ని నెంబర్స్ ప్రభుత్వ పరంగా రిలీజ్ చేస్తే ఏమైనా పైప్ బ్లాస్ట్ అయినప్పుడు ఆ నెంబర్ ఫోన్ చేసి మరి సమాచారం అందిస్తారు. అదే మాదిరి చాలా గ్రామాలలో అప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు ట్యాంకుల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. వాస్తవంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ట్యాంకుల నిర్మాణం జరిగినప్పటికీ ఇంకా కొన్ని వాటర్ ట్యాంకుల నిర్మాణం అవసరాన్ని ఈరోజు గ్రామీణ ప్రజలు గుర్తిస్తున్నాం. మరి వాటి నిర్మాణం ఎన్ని రోజులు చేపడతారు, ఎంతమంది ఆ ఏజెన్సీలు మెయింటెనెన్స్ ఎన్ని చేస్తాయి, ఎంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకుంటారు, ఆ ఎంప్లాయీస్ ఎక్కడ కాన్సిడెన్స్ హెడ్క్వార్టర్లు ఎక్కడ ఉంటారు, వాళ్ళు మండలాల వారికి ఉంటారా, గ్రామాల వారికి ఉంటారా, నియోజకవర్గాల వారికి ఉంటారా, అది తెలియాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సరే మరి ఇప్పుడు 10 ఇయర్స్ వరకు మెయింటైన్ చేస్తారని చెప్పి వింటున్నందని ప్రభుత్వ పరంగా క్లారిఫికేషన్ అవసరం సార్. ఆ క్లారిఫికేషన్ మంత్రి గారిని కోరుతున్నాం సార్. రవీంద్రకుమార్ గారు బలరాజ్ రవీంద్రకుమార్ గారు వన్ సెకండ్. అధ్యక్ష, ఇంట్రా విలేజెస్లో ఎప్పటి వరకు కనెక్షన్స్ ఇవ్వబోతా ఉన్నారు? అదేవిధంగా నగర పంచాయతీ మున్సిపాలిటీస్లో కూడా మనం అనుకున్నటువంటి అధ్యక్ష, అదేవిధంగా పూర్తయినటువంటి నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు వాటర్ సప్లై చేస్తున్నాయి, మిగతా నియోజకవర్గాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతలోగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా టార్గెట్ లోపు నీళ్లు ఇవ్వబోతా ఉన్నారా? మళ్ళీ దీంట్లో ఏమైనా డీలే జరిగేటువంటి అవకాశం ఉందా? తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం ఎంతవరకు జరిగింది, ఎంత శాతం పనులు పూర్తయినాయి, ఇది కూడా ఎప్పటి వరకు పూర్తి అవుతుందో తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎన్ రూట్ పైప్ లైన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఏమైనా ఆదేశాలు ఇచ్చేది ఉంటే ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే అధికారులు కానీ ఎన్ రూట్ విలేజ్ పైప్ లైన్లో ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే ఏదైనా సంస్థలు ఉంటే వారు కనెక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటే భవిష్యత్తులో పైప్ లైన్ను డ్యామేజ్ చేయకుండా పదే పదే పనులు రిపీట్ చేయకుండా సైమల్టేనియస్గా పనులను కనెక్షన్స్ ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? ఇన్స్టిట్యూషన్స్కు ఆదేశాలు ఇస్తే బాగుంటుంది అనేది కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. పూర్తి స్థాయిలో 2018 లోపైనా పూర్తిగా గ్రామాలలో నీరు ఇచ్చేటువంటి ఆస్కారం ఉందా లేదంటే ఏమైనా అనుమానం ఉందా తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రవీంద్రకుమార్ అధ్యక్ష, ముందుగా మిషన్ భగీరథ ద్వారా మొదటి ఫేజ్లో అత్యంత వెనుకబాటు తనానికి గురైన ఎప్పుడు కూడా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడే దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి ఫేజ్లో నీళ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని పనులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే దేవరకొండలో మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఇప్పటికి కూడా ఇన్ని వర్షాలు పడ్డా హైర్ బోర్ల ద్వారా వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు సప్లై చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే జీవనదుల ద్వారా ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వచ్చే తాగునీరు తప్ప ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాకపోవడం వల్ల బాగా ఇబ్బందులు పడతా ఉన్న ప్రాంతాల అధ్యక్ష. ఇందులో మా నియోజకవర్గానికి సంబంధించి 458 హ్యాబిటేషన్లకు మనం ప్రపోజ్ చేసినాము, పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో పాత పెళ్లిపాకుల ప్రాజెక్టు సంబంధించి 82 హ్యాబిటేషన్లకు తీసుకుంటున్నట్టుగా నీళ్ళు ఇస్తున్నట్టుగా మరి మనం చెప్తా ఉన్నాం. కానీ అందులో ఒక 59 గ్రామాలకు ఇచ్చి మిగతా 23 గ్రామాలకు సంబంధించి రోడ్ వైడనింగ్లో పైప్ లైన్లన్నీ కూడా డ్యామేజ్ కావడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ పెళ్లిపాకుల రిజర్వాయర్ 2.2
టీఎంసీకి స్ట్రెంగ్థన్ చేయడం వల్ల అక్కడ ఉండే ఇంటెక్ వెల్ కూడా మునిగిపోతా ఉన్నది. దానికి సంబంధించి కొత్త ఇంటెక్ వెల్ కొరకు కూడా మనం మంజూరు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇంట్రా విలేజెస్ సంబంధించి పనులు ఇప్పటివరకు కొన్ని గ్రామాలలో ట్యాంకులు పైప్ లైన్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది, ఇంకా కొంచెం వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ఈ పైప్ లైన్ చేసే సందర్భంలో గౌరవ మంత్రి గారు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, చాలామంది కాంట్రాక్టర్లు ఈ రోడ్డు ఎడ్జ్ల ద్వారా పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు, రోడ్లు డ్యామేజ్లు అవుతూ ఉన్నాయి, రోడ్డు కొంచెం దూరంగా మనం ఎట్లాగూ చట్టం కూడా తీసుకొచ్చినాం కాబట్టి ఆ రకంగా వేస్తే బాగుంటుంది. మూడోది ఏంటంటే అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడుతున్నాం మనం గ్రామానికి కొంచెం పక్కన కాలనీల టైప్లలో, అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి వాటికి కూడా ఈ మనం పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం మరి మర్చిపోతే తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి దీన్ని కూడా మరి మంత్రి గారు ఆలోచన చేయాలి. మూడవది మెయింటెనెన్స్ సంబంధించిన కూడా క్లారిటీగా మెయింటైన్ చేస్తారు ఈ సిబ్బంది ఈ పరిస్థితులన్నిటి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నది. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామలింగారెడ్డి గారు, మరి గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ల పనులు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు జరుగుతాయని చెప్పి ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మొత్తం ఎంతమంది ఏజెన్సీలు పనిచేస్తా ఉన్నాయి విషయాల్లో కూడా అడిగినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మనం ఈ ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి సంబంధించి చెప్పారు అధ్యక్ష, తప్పకుండా ఎన్నికల లోపే ఇంటింటికి తాగునీరు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామనే మాట అయితే చెప్పారు. ఆ దిశగా సంపూర్ణంగా పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయి, ఎవరికి ఎలాంటి ఆందోళన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభకి ప్రజలకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మిషన్ భగీరథ కార్యక్రమం కోసం ఒక డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, అందులో మరి రిక్రూట్మెంట్ కూడా పెద్ద ఎత్తున మనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మనం 495 మంది మన కొత్తగా రిక్రూట్మెంట్ ఇప్పటికే ఏఈలను చేసుకోవడం జరిగింది, ఇంకో కొత్త 359 మందిని రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా ఉన్నది. అది కాకుండా అదనంగా సిఈలు ఎస్సీలు ఈఈలు ఎంతమంది అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అవసరమో వారందరినీ కూడా మరి డిపార్ట్మెంట్ యొక్క విజ్ఞప్తి మేరకు పూర్తి స్థాయిలో ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అమలు చేయడానికి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. వారు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారని అడిగారు అధ్యక్ష. మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం రాబోయే 10 సంవత్సరాల పాటు ఏ ఏజెన్సీలు అయితే మరి ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాయో వారే మెయింటైన్ చేసే విధంగా మనం ముందే ఒక కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ఫోన్ నెంబర్ కూడా ఒకటి ఇస్తే మంచిదన్నారు. తప్పకుండా కార్పొరేషన్ యొక్క సిబ్బంది కార్పొరేషన్ యొక్క ఇంజనీర్లు ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని కూడా వారు పర్యవేక్షిస్తారు, పంచాయతీరాజ్ వ్యవస్థతో అనుసంధానం చేసుకుని చేస్తారు కాబట్టి తప్పకుండా ఆ ఫోన్ నెంబర్ అనే దీన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. బాలరాజ్ గారు మాట్లాడుతూ మరి ఇంట్రా ఇప్పటిదాకా కొంత ఇంకా చేయాల్సి ఉందన్నారు. ఇంట్రా విలేజ్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా అలాగే మున్సిపాలిటీలు కూడా రాబోయే సంవత్సరం జూన్ మాసం వరకు టార్గెట్ పెట్టుకున్నాము, ఆ సమయానికల్లా మొత్తం కూడా పూర్తి చేద్దామనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఇప్పటిదాకా ఎంత మేరకు పూర్తయిందన్నారు, నేను ఒరిజినల్గా సమాధానంలో చెప్పాను. ఇప్పటికీ 49 నియోజకవర్గాలలోని 3787 జనావాసాలకు ఇప్పటికే మనం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మిగతావి కూడా దశల వారీగా మిగతావి కూడా కవరేజ్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మీరు ఎన్ని స్ట్రక్చర్స్ ఓహెచ్ఎస్ఆర్స్ అన్నారు అధ్యక్ష, మొత్తం కలిపి మనకి ఈ కార్యక్రమంలో 35799 ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. అందులో ఎగ్జిస్టింగ్ ఇప్పటికే 16993 ఉన్నాయి, మరి కొత్తగా 18806 నిర్మాణం చేయాల్సి ఉంది, అందులో ఇప్పటికే 1689 పూర్తి చేయడం జరిగింది. మిగతా అవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2018 పూర్తి చేయడం కూడా జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యుని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమైన ఒక సమస్యను రవీంద్ర కుమార్ గారు లేవనెత్తారు, మరి స్కూళ్ళు కానీ ఎన్ రూట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీటన్నిటి కూడా కవరేజ్ ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు అన్నారు. తప్పకుండా వారు చెప్పిన విధంగా అన్ని స్కూళ్ళకి అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మరి ఎక్కడికక్కడ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది, తద్వారా వాటికి కూడా నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక స్పష్టమైన హామీని ఇచ్చారు అధ్యక్ష. దశాబ్దాలుగా ఏ ఫ్లోరోసిస్ సమస్యతోనైతే నల్గొండ అతలాకుతలమైందో వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అంటే కూడా సర్ఫేస్ వాటర్ మాత్రమే దానికి పరిష్కారమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్వయంగా చెప్పింది అధ్యక్ష. దానికి అనుగుణంగానే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. తప్పకుండా దేవరకొండ అదేవిధంగా మునుగోడు ఏ ప్రాంతాలైతే నల్గొండలో అత్యధికంగా ఫ్లోరైడ్తో అతలాకుతలమైనాయో వారందరికీ శాశ్వత పరిష్కారాన్ని కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కార్యక్రమాన్ని సంతృప్తికరంగా చేస్తామని చెప్పి కూడా మరి తమ ద్వారా సభకు తెలియజేస్తూ చివరిగా కొత్త డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేస్తున్న చోట అదే రకంగా ఎక్కడెక్కడైతే పైప్ లైన్లు డ్యామేజ్ అయ్యాయన్నారు కొన్ని, అదే రకంగా కొత్త ఇంటేక్ వెల్ కూడా కావాలి దేవరకొండలో అన్నారు. తప్పకుండా అధికారులు ఇక్కడ ఉన్నారు, వారికి చెప్పి వారికి వివరించి మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తప్పకుండా కొత్త పైప్ లైన్లు
ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొత్తగా ఇంటేక్ వెళ్ళి నిర్మాణం చేయాల్సి వస్తే కూడా చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 2807 మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. మినిస్టర్ అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? 3,153 కిలోమీటర్లు. సి ప్రశ్నకు సమాధానం 5,627 కిలోమీటర్లు. డి ప్రశ్నకు సమాధానం నూతనంగా మంజూరైన జాతీయ రహదారుల స్పీకర్ సార్, చాలా ముఖ్యమైన సబ్జెక్టు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభకి ఎన్ని రోజులు నడుపుతామన్నా రెడీ అని చెప్పారు. మీరు ఒకవేళ అనుమతిస్తే, ఎందుకంటే చాలామంది సభ్యులకు ఆసక్తి ఉన్నట్టుంది ఈ విషయంలో పార్టిసిపేట్ చేయాలని, మీరు అనుమతిస్తే, మీరు షార్ట్ డిస్కషన్కి అనుమతిస్తే ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష. తప్పకుండా అన్ని సందేహాలు, అన్ని అనుమానాలు, అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ క్వశ్చన్ అవర్లో సమయం పరిమితంగా ఉంటుంది కాబట్టి షార్ట్ డిస్కషన్ కనుక మీరు అనుమతిస్తే తప్పకుండా ప్రభుత్వం ముందు రెడీగా ఉంది. అలౌడ్ ఫర్ షార్ట్ డిస్కషన్. డి ప్రశ్నకు సమాధానం నూతనంగా మంజూరైన జాతీయ రహదారుల కోసం సవివరమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించడం అవుతున్నది. సవివరమైన ప్రాజెక్టు నివేదికల ఖరారు తర్వాత అభివృద్ధి కోసం అవసరమైన నిధుల పరిమాణం మొత్తం తెలుస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు 731.58 కిలోమీటర్ల అభివృద్ధి కోసం 3,796.25 మంజూరు చేయడం జరిగింది. 14/15 737.83 15/16 196.76 16/17 2634.36 17/18 227.30 వెరసి మొత్తం 3,796.25 అధ్యక్ష. రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిధులను భారత జాతీయ రహదారు అథారిటీకి బదిలీ చేయడం జరిగింది అధ్యక్ష. అవి 496.28 కిలోమీటర్లు, 8,000 కోట్లు అధ్యక్ష. ధర్మారెడ్డి గారు. అధ్యక్ష, గతంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండే అధ్యక్ష. మరి కనీసం రహదారుల గురించే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లపైన కూడా తచ్చడి మట్టి పోసిన దాఖలాలు లేవు అధ్యక్ష. మరి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కాకపోవడానికి కూడా, రహదారులను అభివృద్ధి చేయకపోవడానికి కూడా ఒక కారణం. అవన్నీ ఈరోజు గత 10 సంవత్సరాల్లో పాలించిన పాలకులదే అని చెప్పవచ్చు అధ్యక్ష. మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రారంభించి, మరి అది కూడా మొదటి దశలో రాష్ట్రంలో ఉన్న ప్రతి బీటీ రిన్యువల్స్ చేసుకోవాలి, బొందలబడ్డలు అన్ని రోడ్లను పూడ్చుకోవాలని చెప్పి రాష్ట్రంలోని ఒక మీటర్ కూడా వదిలిపెట్టకుండా బీటీ రోడ్స్ రిన్యువల్ చేసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిన అవసరం అధ్యక్ష. అయితే మరి ఈరోజు ఒకటే కాదు, గ్రామానికి లింక్ రోడ్స్, గ్రామం నుంచి మండలకు లింక్ రోడ్స్, మండల నుంచి జిల్లాకు రోడ్స్ కూడా ప్రతిపాదనలు పెట్టుకొని చేసుకున్నాం అధ్యక్ష. మరి దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే ఈ రహదారులను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం 3 సంవత్సరాల కాలంలోనే 25 జాతీయ రహదారులను వాటి యొక్క నిడివి దాదాపుగా ఇందాకనే మంత్రి గారు చెప్పారు 3,174 కిలోమీటర్లని, మరి వాటికి శాంక్షన్ అయిన వాటికి ఇప్పటి వరకు డిపిఆర్ తయారైందా లేదా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నదో తెలియపరచవలసిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని వారిని అడుగుతున్నా అధ్యక్ష. అలాగే ఇందులో భాగంగా మా వరంగల్ నుంచి నర్సంపేట రోడ్డుకు పోయే ఎన్హెచ్ రోడ్డు కింద శాంక్షన్ అయిందని తెలిసింది నాకు అధ్యక్ష. అది నిజమేనా కాదా తెలియాల్సిందిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం రహదారుల సంఖ్య 39 అని, మరి వాటిని దాదాపుగా కిలోమీటర్లు 5,400 కిలోమీటర్లు అని చెప్పారు. అది నాకున్న సమాచారం పేపర్ ద్వారా చూశాను అధ్యక్ష. మరి మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే తెలియపరచాల్సిందిగా, అలాగే వాటికి కావాల్సిన నిధులు, మన శాంక్షన్ నిధులు కూడా తెలియపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అయితే ఇంకొకటి, మా నియోజకవర్గంలో అధ్యక్ష మీకు కూడా ఐడియా ఉంది అధ్యక్ష, మీ నియోజకవర్గం కూడా
మా నియోజకవర్గం కలిసి ఉన్నది అధ్యక్ష. దానిలో ఎన్హెచ్ 163 రోడ్, 150/02, 159/02 వరకు 7 మీటర్స్ ఉన్నది అధ్యక్ష. 159-186 వరకు 10 మీటర్స్ ఉన్నది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఆ ట్రాఫిక్ హెవీగా పెరగడం వల్ల మరి రోజుకు యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. దాన్ని ఏమైనా 10 మీటర్స్కు మార్చారని చెప్పి ఈ మధ్యలో తెలుస్తుంది. దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. దీనికి ఎలాంటి ల్యాండ్ అక్విజిషన్ లేదా అధ్యక్ష? ఒకవేళ 4-6 లైన్స్ రోడ్ చేసుకున్నా మన ప్రభుత్వానికి కానీ చేయడానికి కానీ రోడ్స్ వెడల్పు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అలాగే ఎన్హెచ్ 353C రోడ్స్ అధ్యక్ష, గూడపాటి నుంచి భూపాలపల్లి మీ కాన్సెన్స్ నుంచి మరి కాళేశ్వరం వరకు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి తెలుసు అధ్యక్ష. ఎస్, 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లైవ్ చూసాం, మరిన్ని అప్డేట్ చూసాం. దృష్టి బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ 99 టీవీలో. బాధ్యతనై భరోసా ఇచ్చేవాడు, కష్టంలో కాపు కాచేవాడు, పేదలకు పెన్నిదివాడు, అభాగ్యులకు ఆరాధ్యుడు, మనలో ఒకడు మనోడు, మన కోసమే ఉంటాడు, నాయకుడై నడిపిస్తాడు. ద లీడర్ ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 8:30 తిరిగి గురు శుక్రవారాల్లో ఉదయం 7:30 మీ 99 టీవీలో. విద్య, ఆరోగ్య, ఆర్థిక, దాంపత్య సమస్యలు ఏదైనా పేరులో చిన్న మార్పు ద్వారా అదృష్టాన్ని పొందండి. అదే పవర్ ఆఫ్ న్యూమరాలజీ. డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS సంఖ్యా విశారద గారిచే మీ సమస్యలకు పరిష్కారం పొందండి. పవర్ ఆఫ్ న్యూమరాలజీ సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6:30 మీ 99 టీవీలో. తెలంగాణ లైవ్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ 99 టీవీలో. బాధ్యతనై భరోసా ఇచ్చేవాడు, కష్టంలో కాపు కాచేవాడు, పేదలకు పెన్నిదివాడు, అభాగ్యులకు ఆరాధ్యుడు, మనలో ఒకడు మనోడు, మన కోసమే ఉంటాడు, నాయకుడై నడిపిస్తాడు. ద లీడర్ ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 8:30 తిరిగి గురు శుక్రవారాల్లో ఉదయం 7:30 మీ 99 టీవీలో. వెల్కమ్ బ్యాక్. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. ఆ రోడ్డు విషయంలో కూడా తిరుమలగిరిని మిగతా టౌన్స్ ని బైపాస్ చేసే విధంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. స్పెసిఫిక్ పాయింట్స్ అడుగుతున్నాను నేను, 2 పాయింట్స్ చెప్తున్నా నేను. ఒక క్వశ్చన్ కు ఇంత లెంది క్వశ్చన్ ఉంటాయి. మదన్లాల్ గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం 2,527 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉండేవి. కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఇవాళ సుమారు 3,153 కిలోమీటర్ల జాతీయ రహదారులను సాధించుకున్నాం. అదేవిధంగా సాధించుకున్నటువంటి జాతీయ రహదారులన్నీ కూడా ఏ స్టేజ్లో ఉన్నాయో, వాటి యొక్క DPRలు సిద్ధమైనవా, అయితే వాటికి ఏ స్టేజ్లో ఉన్నాయి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంకా ఏమన్నా రావాల్సిన ఎన్ని ఉన్నాయి. సార్ ఇంకోటి నా నియోజకవర్గం సంబంధించి ఒకటి క్వశ్చన్ సార్. అదేవిధంగా సూర్యాపేట ఖమ్మం హుషరాపేట జాతీయ రహదారి విషయంలో ఇప్పటి వరకు ఏ స్టేజ్లో ఉందో తెలియజేయవలసిందిగా కోరుతూ
అదేవిధంగా అశ్వరాపేట ఖమ్మం జాతీయ రహదారిలో నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి సార్. వాటికి సంబంధించి బైపాస్ రోడ్లు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో చాలా నష్టపోయినటువంటి సందర్భం కాబట్టి ఆ రెండు మండల హెడ్ క్వార్టర్స్కు జాతీయ రహదారి బైపాస్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా సార్ మన తల్లాడ నుండి కొత్తగూడెం కూడా 50 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పని తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని కోరుతూ. ఇది గతంలో కూడా శాసనసభలో ఒకరోజు చర్చించాం మనము. కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు మన తెలంగాణ వచ్చిన తర్వాత గత 70 సంవత్సరాల్లో ఎంతైతే రోడ్లు వేశారో కాంగ్రెస్ హయాంలో కానీ అతంలో కానీ, అంతకంటే ఎక్కువ ఈ 3.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ రహదారుల కోసం నిధులు కేటాయించినటువంటి విషయం మంజూరు చేసినటువంటి విషయం, అంతకంటే ఎక్కువ 70 సంవత్సరాలు ఎంత చేశారో 3.5 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది. అయితే దక్ష నేను ఒకటే విషయం చెప్పి క్లారిఫికేషను, ఒక ఎన్హెచ్ఏకి సంబంధించి 13 రోడ్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చాలా పెండింగ్ ఉంది దక్ష. సుమారు 5,900 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది. ఆ ల్యాండ్ అక్విజిషన్ కారణంగా ప్రాజెక్టు డిలే అవుతున్నాయి. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరేది, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వెంటనే సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ తోటి మాట్లాడి ల్యాండ్ అక్విజిషన్ చేయించాల్సిందిగా మంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. విషయము స్పీడప్ చేయండి. ఈ ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు మంజూరు అయినాయి. మరి ఆ రకంగా అధ్యక్ష మరి 13 ప్రాజెక్టులు ఒక ఎన్హెచ్ఏని మిగతా నేషనల్ ఎన్హెచ్ఏకి సంబంధించే 13 మేజర్ ప్రాజెక్ట్ పెండింగ్ లో ల్యాండ్ అక్విజిషన్ కాబట్టి ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ ముఖ్యమంత్రి సమక్ష అధ్యక్ష నేషనల్ హైవే అథారిటీ కూడా ధర్మారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు భద్రాద్రి పవర్ ప్లాంట్కి వచ్చినప్పుడు ఆ రోడ్డు రహదారి గుండా రావటం అక్కడ సమ్మక్క సారక్క జాతర యొక్క ప్రాధాన్యతను సింగిల్ రోడ్డు ఉన్న రహదారిని కేంద్ర ప్రభుత్వం అనుమతించుకొని చాలా కష్టం మీద సంవత్సర కాలం ప్రయత్నం చేసి దాన్ని 10 మీటర్లుగా చేస్తున్నాం. అక్కడ ఫోర్ లైన్ అవకాశం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తామని చూసుకుంటున్నాం ప్రకారంగా. అదేవిధంగా గాదిరి కిషోర్ గారు చెప్పారు ఎన్హెచ్కి ఎక్కడ ప్రధానమైనటువంటి పట్టణాలు కానీ నగరాలు కానీ మండల హెడ్ క్వార్టర్స్ కూడా బైపాసులు తీసుకుంటున్నాం. బైపాసులు తీసుకున్న తర్వాత గ్రామంలో ఉన్నటువంటి రహదారుని R&B ఇవ్వమని చెప్పారు. తప్పకుండా ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా గౌరవశ్రీకి మనం చేస్తున్నాం. అదేవిధంగా భద్రాద్రికి వరంగల్ పట్టణం సూర్యాపేట పట్టణం పోకుండా నేరుగా హైదరాబాద్ నుంచి భద్రాచలం పోయేదానికి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకి వెల్లిగొండా తొర్రూరు రోడ్డుని శాంక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. అది DPR అవుతుంది. తప్పకుండా ఆ మార్గంలో కూడా అవసరమైన చోట బైపాస్ తీసుకుంటామని చెప్పి గాదిరి కిషోర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మోహన్ లాల్ గారు సూర్యాపేట అశ్వరాపేట అదేవిధంగా కోదాడ ఖమ్మం సంబంధించి అడిగారు అధ్యక్ష. రెండు కూడా DPR అవుతున్నాయి. అన్ని రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. భద్రాద్రి ఉంది కాబట్టి ఆ రకంగా వెళ్తుంది అది 3 వారి దగ్గరికి BJP తీసుకెళ్తుంది అధ్యక్ష. DPR సూర్యాపేట అదేవిధంగా అశ్వరాపేట కూడా DPR జరుగుతుంది. దీనికి తప్పకుండా కిషన్ రెడ్డి గారు అడిగినటువంటి సమస్య ఉంది అధ్యక్ష. గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆ నామ్స్ ప్రకారంగా ల్యాండ్ అక్విజిషన్ చేయమని అడిగారు. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క చట్టం తయారయ్యాయి కాబట్టి దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగాం. గతంలో కూడా 120 GO ప్రకారంగా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు అధ్యక్ష. ఇస్తే ఆ GO రద్దు అవటం మూలాన మళ్ళీ కొత్త చట్టం మనం తయారు చేసుకున్నాం 2017 భూ చట్టం. ఆ చట్ట ప్రకారంగా
మూడు రోజుల క్రితమే క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం చేసుకోమని చెప్పింది. దానికి కొన్ని క్లాసులు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎక్స్ట్రా అయితే మీరే భరించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తప్పకుండా మా చట్టం ప్రకారంగానే మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని చెప్పాం. అవసరమైతే అన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇది ప్రస్తావిస్తున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ప్రత్యేకంగా దీని ల్యాండ్ ఎక్విజిషన్ స్పీడప్ చేయడం కోసం, ఎందుకంటే 8,000 కోట్లు గడ్కరీ గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు అధ్యక్ష, సుమారు 6 రహదారులకి వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ నిన్ననే చట్టం ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి వెంటనే దాన్ని భూసేకరణ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేషనల్ హైవేకి అనౌన్స్ చేశారు కానీ డిపిఆర్లు కానీ ఎస్టిమేట్స్ కానీ కన్సల్టెన్సీ కానీ అన్నిటినీ కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. ప్రతి రహదారిని శాంక్షన్ చేయడానికి 100 సార్లు కేంద్రానికి ఢిల్లీ వెళ్తే తప్ప ఒక్క రోడ్డు పర్మిషన్స్ రావట్లేదు. మాకు సిఈ కార్యాలయాన్ని కూడా హైదరాబాద్కి ఏర్పాటు చేయమని చెప్పి అడిగాం. దాన్ని కూడా పరిశీలనలో ఉంది. అది వస్తే ఇంకా కార్యక్రమాలు వేగవంతం కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2972 పోస్ట్పోన్. క్వశ్చన్ నెంబర్ 2954 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకి, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా 12 స్థలాలలో లాజిస్టిక్ హబ్లను ప్రతిపాదించడం జరిగింది. ఈ 12 హబ్లలో మంగళపల్లి, బాటసింగారంలోని 2 హబ్లను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేపట్టడం జరుగుతూ ఉంది. పనులు కూడా ప్రారంభమైనాయి. సి ప్రశ్నకు సమాధానం, ట్రక్ పార్కింగు, వేర్ హౌసింగు, కోల్డ్ స్టోరేజెస్, కార్యాలయ స్థలాలు, ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లు, వాటికి సంబంధించిన ఇతర ఫెసిలిటీస్, అదే రకంగా వాహన టెస్టింగ్ కార్యాలయాలు, డార్మిటరీలు, రెస్టారెంట్లు మరియు దాబాలు, అదే రకంగా పెట్రోల్ బంకులు, ఇవన్నింటిని కూడా వీటిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 20 కోట్ల అంచనా వ్యయంతో 22 ఎకరాల విస్తీర్ణంలో మంగళపల్లి వద్ద లాజిస్టిక్ పార్క్ను చేపట్టడం జరుగుతూ ఉంది. 35 కోట్ల అంచనా వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్క్ను చేపట్టడం జరుగుతూ ఉంది.